हेलो हाय अस्सलाम वालेकुम एंड नमस्ते वेलकम टू नाजिया स्टार्ट्स ईरोजु नेनु चेयबोये वंट रेसिपी वच्चेसी मटन मेंति कूर दानि कोसम नेनु फस्ट मटन नी कुकर लो वेसी इट्ला मोत्तम मेत्तगा अय्येदाका उडिकिंचुकुन्नानु चूडंडी इला अव्वाली तर्वात नेनु दीन्नी मट्टी कुंडलो चेस्तुन्नानु दांट्लो नेनु ओक टेबल स्पून नेय्यि वेसुकोनी इंका 3 टेबल स्पून्ल आयिल वेसी तर्वात మనం బగారాలో వేసే మసాలాలు అంటే బగారాకు దాల్చిన చెక్క సాజీరా లవంగాలు యాలకులు వేసుకొని అప్పుడు ఆనియన్స్ వేసి మంచిగా రెడ్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చినాక కొంచెం పసుపు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనము కుక్కర్ లో ఉడికించుకున్న మటన్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకోవాలి మంచిగా కిందకి పైకి ఇట్లా నేను ఇక్కడ 2 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఇప్పుడు మెంతి కూర కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరను యాడ్ చేసుకోవాలి ఒక 1/2 టేబుల్ స్పూన్ salt వేసి మంచిగా కలుపుకోవాలి మెంతి కూరను మెంతి కూర మటన్ ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది కొద్దిగా మటన్ వండుకునే బదులు ఇలా మెంతి కూర వేసుకుంటే మంచిగా ఆకుకూర తిన్నట్టు ప్లస్ ఇందులో మటన్ తిన్నట్టు చాలా బాగుంటుంది హెల్తీ కూడా చాలా మంచిది ఇప్పుడు నేను 3 టేబుల్ స్పూన్ల ఎండు కారం యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని కొంచెం సేపు ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఎమ్మటే వాటర్ యాడ్ చేయకూడదు ఒక 5 నిమిషాల తర్వాత మనము ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదా కుక్కర్ లో మిగిలిపోయిన వాటర్ ఆ వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మామూలు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆ ఉడికించుకున్న మాంసం వాటర్ అయితేనే బెటర్ ఇప్పుడు తర్వాత కొత్తిమీర పుదీనా ఇంకా గరం మసాలా ధనియా పౌడర్ వేసి కలుపుకుంటున్నాను గ్రేవీ అనేది సరిపోకపోతే ఇంకా కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఓ 10 నిమిషాలు ఉడికించుకోవాలి అంతేనండి మన మెంతి కూర మటన్ రెడీ థాంక్యూ ఫర్ వాచింగ్